Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. రామ్ చరణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ఆయనని అభినందిస్తున్నాను. ఇక్కడ 150 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందరూ చాలా బాగా స్పందించి రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది రక్తం అనేది చాలా మందికి దొరకదు చాలా సమయాల్లో. ఈ ఇలాంటి శిబిరాలు అరేంజ్ చేయడం వల్ల మనకు ఉచితంగా రక్తం దొరకడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇలా శిబిరాలు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. చిరంజీవి అభిమానులకు అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారికి. ఈరోజు ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రావు గారికి, అదేవిధంగా అతనికి ఈరోజు పుట్టినరోజు సందర్భం వెంకట్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తదానం చాలా మంచిది. సో చిరంజీవి గారు మరియు ముగ్గురు ఫ్యాన్స్ ఇక్కడ ముందుకు వచ్చి ఈరోజు మినిమం ఒక 100 నుంచి 200 మంది బ్లడ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం. సో నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంతటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఇంకోసారి ఆర్గనైజర్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన చిరంజీవి అసోసియేషన్ ఆర్గనైజ్ సెక్రటరీ మరియు వెంకట్రావు గారి యొక్క జన్మదిన సందర్భంగా, అడ్వాన్స్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని వెంకట్రావు గారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అన్ని దానాల్లో కన్నా రక్తదానం అనేది బీదవారికి, ఉన్నవారికి, లేనివారికి అనే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈరోజు మన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అడ్వాన్స్గా ఈయన యొక్క వెంకట్రావు గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క చిరంజీవి ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్ గారి యొక్క ఫ్యాన్స్ వారందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి క్యాంపులు గతంలో 6 జరిగాయి, ఇప్పుడు 7th క్యాంప్ కాబట్టి మీ అందరి కూడా అందరికీ బ్లడ్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ఈనాడు మన చిరంజీవి ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకట్రావు గారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ హైయెస్ట్ క్యాంప్ కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు దాదాపు 150 నుంచి 200 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని వారు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చి అందరికీ ఆపదలు ఉన్న వారికి ఆదుకునే విధంగా వారందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అసోసియేషన్ వారి అందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలలో ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ నుంచి ఏదైతే మనకు ఈరోజు ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ చేస్తూ ఉన్నారు. మన 31 జిల్లాల్లో హైయెస్ట్ మన మల్కాజ్గిరి అని కూడా శుభ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ప్రతి సంవత్సరం హైయెస్ట్గా మన మల్కాజ్గిరి ముందంజలో ఉన్నది. కాబట్టి అది కూడా మల్కాజ్గిరిలో
ఒక భాగంగా ఇవాళ 141 డివిజన్ గౌతమ్ డివిజన్లో ఉన్నటువంటి రామణ రామి మేకల సునీత రామి గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ కూడా ఇవాళ మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వారి యొక్క అభిమానులను మరొకసారి అప్రిషియేట్ చేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చేయండి ప్రాణదేవంతులు కండి అని చిరంజీవి గారు పిలుపు మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే వేడుకల్లో ఇప్పుడున్నాం. టీం రామ్ చరణ్ టీం అంతా కలిపి ఇక్కడ భారీ ఎత్తున మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మన తెలంగాణ పేర మహిళా విభాగం వైస్ చైర్మన్ స్నేహార్కన్న గారి నాయుడు గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి మల్కాజ్గిరి సారం థియేటర్ దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కరోనా లాంటి సిట్యుయేషన్లో బ్లడ్ చాలా కొరతగా ఉంది. బ్లడ్ డొనేషన్ అండ్ ప్లాస్మా డొనేషన్ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ ఇంకా పెట్టాలని చెప్పి, ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరిలో కూడా బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ పెంచుతూ ఇలాంటివి మంచి మెజర్స్ తీసుకుంటూ కరోనా ఎలా వల్ల కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా ఎవరు మిస్లీడ్ అవ్వకుండా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెగా అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజున ఆల్ ఇండియా చిరంజీవిత ఆదేశాల మేరకు టీం రామ్ చరణ్ మల్కాజ్గిరి డివిజన్లో సాయిరామ్ థియేటర్లో ఈరోజున మెగా బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఇప్పటికి వరకు ఒక ఇంత చిన్న ఏరియాలో ఈ టైంలో బ్లడ్ ఇంత సమ్మర్ టైంలో 50 మంది ఇవ్వడం అన్నది కూడా చాలా గొప్ప విషయం.
ఇప్పటి వరకు ఒక 50 మెంబర్స్ వరకు డొనేట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా ఇలాగా ఈ క్యాంపులో పాల్గొనడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ చరణ్ సార్. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి. మా అభిమానులకి మీ యొక్క వీరి బర్త్డే కూడా మాకు పండగ వాతావరణం కలిగిస్తుంటుంది. ఈరోజు చాలా చిన్న ఏరియా మల్కాజ్గిరిలో ఇంత గొప్ప క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. టీఎంఆర్సీ మెంబర్స్ అందరూ కూడా వారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా ఏ కార్యక్రమాలు జరిగినా ఆల్ ఇండియా చిరంజీవి ఆధ్వర్యంలో టీఎంఆర్సీ ఎప్పుడు కూడా పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. బాయ్.